ఎన్నికల ప్రాంతాల్లో కూడా మంచి కార్యకర్తలు బలంగానే ప్రజాపరమైన నాయకుడు ఆయన అక్కడికల్ కార్యక్రమం కూడా విజయం ఖాయమైపోయి విద్యార్థులు కూడా భారీగా రాకపోతే వారు రాకపోయి దాంతో కూడా మునుగోడు ప్రాంతం ఉంటున్నారు కానీ కోదాడు కానీ వాడు జిల్లా వ్యాప్తంగా అతని పరిచయాలు కానీ అతని మ్యాటర్ కూడా ఉంది వారు రాకపోని ఖచ్చితంగా నల్గొండాలి అక్కడికల్ ఈ విజయాన్ని కేసీఆర్ రేపు రెండవసారి వస్తున్నారు రెండవసారి కాదు ఇంతకుముందు వచ్చిన 100 కోట్లు పెట్టే గెలుపలేదు అర్థగారి రాకతో ఎక్కడికన్నా నల్గొండ విజయం ఖాయమైపోయింది. మరి టీఆర్ఎస్ పార్టీలో ఎంతో నష్టపోయి మరి టీఆర్ఎస్ పార్టీ వారు ఎంతో సేవ చేసి మరి వారు కొమ్మటి రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి కాంగ్రెస్ పార్టీలో చేరడం మరి కాంగ్రెస్ పార్టీకి మరింత బలం చేకూరుతుంది. మరి ఈరోజు నిజంగా చూస్తే టీఆర్ఎస్ పార్టీ మరి ఎంతమందో విద్యార్థి అమరవీరుల త్యాగ ఫలితంగా ఎంతమందో ఉద్యోగస్తుల పోరాట ఫలితంగా మరి ఈరోజు చూస్తే తెలంగాణ రాష్ట్రం కోసం మరి మధ్యప్రదేశ్ని రాజీనామా చేసిన వెంకటరెడ్డి గారి లాంటి త్యాగ ఫలితంగా అన్నిటికంటే ముఖ్యంగా మరి సోనియా గాంధీ అమ్మ ఇచ్చినందుకు మరి ఆంధ్ర రాష్ట్రంలో 1 ఎమ్మెల్యే సీటు గెలుపుకుంటా ఓడగొట్టడం తెలంగాణ ఇచ్చినందుకు మరి తెలంగాణలో మనం కాంగ్రెస్ పార్టీ ఉన్న అధికారంలో వచ్చిందంటే రాలేదు. అన్ని విధాలుగా అన్యాయం జరిగింది కానీ తెలంగాణ వచ్చిన తర్వాత మరి తెలంగాణ ప్రజలు పెద్ద కలలు కన్నారు. ఎంతో లాభం జరుగుతుంది, అన్ని వర్గాల వారు ముందుకు పోతారని కానీ అవి దాచుకుంది దోచుకుంది మొత్తం కేసీఆర్ కుటుంబానికే వడ్డించింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడి. ఈరోజు చూస్తే వారు అన్నారు ఎన్నికల మేనిఫెస్టోలో మరి ఇంటింటికి నల్ల అయ్యకుంటే మన ఆడపడుతులకు నీళ్ళని చేయకుంటే నేను ఓట్లకు రాను బ్రహ్మాండంగా అడుగుతున్నాను. డబుల్ బెడ్రూమ్ అన్న ఇల్లు అన్నాడు, మరి ఒక్క ఇల్లు కూడా ఇచ్చిన పాపాల పోలేదు. దళితులకు 3 ఎకరాలు అన్నాడు, మరి ఒక ఎకరం కూడా పండించిన పాపాల పోలేదు. మరి ఈరోజు చూస్తే నిజంగా నేను కూడా గత నెల 17వ తారీఖు మరి టీఆర్ఎస్ పార్టీ నాకు చేసిన మోసాన్ని తట్టుకోలేక నా మిత్రుడు నా కార్యకర్తలు నా సోదరులు నా స్నేహితులకు మళ్ళీ నా సొంత ఊరికి రావడం జరిగింది. నేను కింది స్థాయి నుంచి గత 22 సంవత్సరాలుగా ఓ వార్డు మెంబర్గా జిల్లా మెజార్టీ ఓ జడ్పీటీసీగా రాష్ట్ర మెజార్టీ ఎంతో దమ్ముతో నియోజకవర్గంలో ఎవరైనా బలమైన నాయకులు ఉన్నారు అని చెప్పంటే సమర్థులు ఉన్నారు అని చెప్పంటే అది కొమటూరు వెంకటరెడ్డి దుబాకర్ అసలాటి మాత్రమే. అది కూడా నియోజకవర్గం మరి ఈరోజు ఆ ఇద్దరు వెంకటరెడ్డి దుబాకర్ అసలాటి కలిసి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పనిచేసినప్పుడు ఇక్కడ ఈరోజు వెంకటరెడ్డి గారి గెలుపుని ఆపేటటువంటి సత్తా ఎవరికి లేదు, ఆ దమ్ము ఎవరికి లేదు. ఈరోజు మా కలయికతోటి ఒక పార్టీ రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళకే కాకుండా రాజకీయాలకు అతీతంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ ఎంతోమంది కూడా ఈరోజు మాకు ఫోన్ చేసి వాళ్ళు ప్రశంసలు చెప్తా ఉన్నారు. ఇది ఒక గొప్ప పరిణామం. ఇది ఈ నియోజకవర్గానికి అంటే రేపు భూపాల్రెడ్డి లాంటి వ్యక్తి ఎమ్మెల్యేగా ఎన్నికైతే ఈ 20-25 సంవత్సరాల నలుగురు నియోజకవర్గంలో మత కలహాలు కానీ రాజకీయ హత్యలు కానీ లేకుండా ప్రశాంతంగా జరుగుతున్నటువంటి రాజకీయ పరిస్థితులు నియోజకవర్గంలో ఉన్నాయి. మరి ఇలా ఇప్పుడే చెప్తా ఉన్నాడు నేను పట్టాలు అవి అవుతా అని చెప్పని మరి అటువంటి రాజకీయాలు మనకు అవసరం లేదు, అటువంటి వాడు గెలవద్దని చెప్పని చాలా మంది చెప్పారు. నేను వారు కూడా చెప్పడం జరిగింది పట్టాలు అవి ఉడితే ఇక్కడ ఆయన ఎంతగా మళ్ళా మొదటి గుడి కూడా పుడతాడు, దానికి ఇబ్బంది ఏం లేదు. అటువంటి వ్యక్తులు ఈ నియోజకవర్గానికి అవసరం లేదు. నల్గొండలో ఇప్పటివరకు అటువంటి రాజకీయ పరిస్థితులు లేదు కాబట్టి ఈరోజు భూపాల్రెడ్డి ఓటమి అది జరిగే పనే, అయితే పనేం లేదు అందులో. కానీ నేను నల్గొండ నియోజకవర్గ ప్రజలకు కూడా చెప్పేందంటే ఇటువంటి వ్యక్తుల్ని ఎన్నుకోవడం ద్వారా రాబోయే కాలంలో మరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఇబ్బందులు అనుభవించవలసి వస్తూ ఉంది. కాబట్టి మరి విద్యతోటి మీరు అందరూ నిర్ణయం తీసుకొని తెలంగాణ వచ్చినటువంటి సోనియా గాంధీ ఈరోజు తెలంగాణ ప్రజల కొరకు కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి మేనిఫెస్టోతో ముందుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు వరకు కూడా టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేయకుండా కాంగ్రెస్ పార్టీ పెట్టిన మేనిఫెస్టోకు 1000 రూపాయలు అంటే 1000 రూపాయలు, 2000 అంటే 2000 రూపాయలు, 3000 అంటే 3000 రూపాయలు. ఈ విధంగా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో తయారు చేసుకోవడం జరిగింది. మరి దాన్ని ప్రజలు విశ్వసించినటువంటి పరిస్థితిలో లేరు. మరి ఉద్యోగ వర్గాలు కానీ మైనార్టీలు 12% రిజర్వేషన్ల మైనార్టీలు గిరిజనులు
నిరుద్యోగులు, విద్యార్థులు, చాలా సామాజిక వర్గాలు ఈరోజు కేసీఆర్కి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నాయి. కాబట్టి మరి ఈ మా యొక్క ప్రయత్నం నల్గొండ జిల్లాలో 12 నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీకి ఇప్పించే ప్రయత్నం. తప్పకుండా ఈ రాష్ట్రంలో మహాకూటమి అధికారంలోకి వచ్చినటువంటి కార్యక్రమంలో మా వంతు పాత్ర పోషిస్తాం, దానికి అనుగుణంగా మేము పనిచేస్తాం. సోనియా గాంధీ గారి నాయకత్వంలో, పీసీసీ ప్రెడ్ ఉత్తమ్ కుమార్ గారి నాయకత్వంలో మేము రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకొచ్చే దిశగా మేము మా ప్రయత్నం చేస్తామని చెప్పని తెలియజేసుకుంటాము.